హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సై టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఏంటి వెనకాల డెకరేషన్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈరోజు నవంబర్ 2nd రోజు అనమాట. అయితే అంటే నైట్ ఇంకా 12:15 అవుతోంది. సో మా చెల్లి బర్త్డే ఈరోజు, దానికోసమని నేను చిన్న సెలబ్రేషన్స్ అయితే చేద్దాం అనుకుని ఏంటో ఏంటో ఏదో ఏదో ఊహించుకున్నాను, కాకపోతే ఇలా అయ్యింది. సో నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ కాబట్టి చిన్నగా డెకరేషన్ అయితే చేశాను. సో చూసేయండి. అండ్ ఈరోజు అయితే మా చెల్లి బర్త్డే నైట్ సెలబ్రేషన్స్, ఈ బ్లాగ్ మొత్తం సెలబ్రేషన్స్ ఉంటాయి, చూసేయండి. ఇక్కడ ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఫుల్ బెలూన్స్ అనుకున్నాను, కాకపోతే ఎప్పుడు బెలూన్సే చేస్తాం కదా, కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం మామిడాకులు ఇంట్లో ఉండే, సో దాంతో ఇలా చేద్దాము అనేసి, యాక్చువల్లీ ఏదో చేద్దాం అనుకున్నాను, ఇట్లా అయ్యింది. ఇంకా నేనైతే వేరే అనుకున్నాను, అయినా ఇప్పుడు లాస్ట్కి అయితే బాగానే అనిపించింది నాకు. చూడండి, ఇలా మామిడాకులు అయితే నేను ఇలా పిన్స్ కొట్టేసి ఇలా పెట్టేశాను, నాకైతే బాగానే అనిపిస్తుంది. అండ్ ఇంకా కేక్తో సహా నేనైతే రెడీ చేసి అయితే పెట్టాను. చూడండి, కేక్ కింద ఇంకా బెడ్షీట్ వేసేసి కేక్ అయితే రెడీ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇలా ఇలా చూపిస్తాను, మా చెల్లి బర్త్డే అనమాట. సో పింకి ఈ విధంగా ఇంకా బంతిపూలు అవన్నిటితో అయితే ఇలా చేశాను, బాగుంది కదా. సో చూసారు కదా నేను చేసిన డెకరేషన్, పర్వాలేదు బాగానే వచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే 12 అవుతుంది, నేనైతే ఇంకా మా చెల్లిని తీసుకొని వస్తాను. అండ్ ఇంకా చూసేయండి నా ఈరోజు బ్లాగ్ మొత్తం సెలబ్రేషన్స్. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. థ్యాంక్ యూ.
యాక్చువల్లీ ఇక్కడ ఇదైతే నేను మా చెల్లి కోసం గిఫ్ట్ ఇచ్చాను. ఇదేంటి అంటే స్పీకర్, బోట్ స్పీకర్ ఉంటుంది కదా, అది మా చెల్లికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో ఏది ఇవ్వాలి బర్త్డేకి గిఫ్ట్ అని నేను చాలా సెర్చ్ చేశాను. అప్పుడు అమెజాన్లో ఆఫర్ పెట్టాడు, సేల్ పెట్టాడు కదా, సో అప్పుడైతే నాకు బోట్ స్పీకర్ చాలా బాగా అనిపించింది. సో నేనైతే అది ఆర్డర్ పెట్టాను, చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇప్పుడు అదే ఓపెన్ చేస్తుంది, చూడండి మీరు కూడా. అది 5,000 రూపీస్ ఏదో ఎంత ఉంది, అంతే, నియర్లీ 5,000 ఉంది. మనకి అప్పుడు సేల్లో 1,500కి సేల్ పెట్టాడు, ఇంకా తక్కువలో వస్తుంది. మళ్ళా క్వాలిటీ కూడా చాలా బాగుంది, వాయిస్ అంతా కూడా అసలు చాలా చాలా బాగుంది క్లారిటీగా. ఇంకా మా చెల్లి అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోయింది, ఎందుకంటే తనకి చాలా ఇష్టం స్పీకర్స్ అంటే. సో అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయింది, తనకు నచ్చింది ఇచ్చానని చెప్పేసి. చూడండి ఒకసారి, ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే. చూడండి చిన్నగా ఉంది, ఈజీగా క్యారీ చేసుకునేలాగా కూడా ఉంది, సౌండ్ సిస్టమ్ కూడా చాలా చాలా బాగుందండి. ఇంకా మా చెల్లి అయితే దాన్ని ఇంకా ట్రయల్ చేస్తుంది అనమాట, స్టార్ట్ చేసేసింది ట్రయల్ చేయడము. ఇంకా పెట్టేస్తూ ఉంది సాంగ్స్, సౌండ్స్, హ్యాపీ బర్త్డే సాంగ్ అన్నీ పెట్టేసుకొని ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసింది. ఇంకా మెయిన్ ఒకటి ఏంటి అంటే, మాకు అమెజాన్లో ఇప్పుడు మొన్న సేల్ అప్పుడు స్పిన్ అండ్ విన్ అని పెట్టారు కదా, సో మేమైతే అందులో క్విజ్లో పార్టిసిపేట్ చేశాను. 10,000 రూపీస్ అయితే వచ్చాయి, అసలు అసలు ఎగ్జైట్ అంటే అసలు అసలు మేము నమ్మలేదు అంత అసలు నిజంగానే వచ్చిందా అని చెప్పేసి. సో 10,000 రూపీస్కి మేము ఇంకా 7,000 చేంజ్ యాడ్ చేసి రెఫ్రిజిరేటర్ అయితే తీసుకున్నాము. అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఆ క్విజ్లో స్పిన్ క్విజ్లో వచ్చిందనమాట. ఇంక ఇదైతే మా చెల్లి బర్త్డే రోజే వచ్చింది ఆ ఫ్రిడ్జ్ కూడా, అసలు ఇంకా మాకు ఫుల్ హ్యాపీ అనమాట. అండ్ ఇంకొకటి సర్ప్రైజ్ కూడా ఉంది ఈ బర్త్డే రోజు, ఇదైతే నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను సర్ప్రైజ్ ఏంటో. అసలు ఆ రోజు అన్నీ డబల్ త్రిబుల్ ధమాకా అయిపోయింది, చాలా చాలా ఎంజాయ్ చేసాము. చూడండి ఫ్రిడ్జ్ కూడా చాలా బాగుంది, అమెజాన్ దాంట్లో వస్తుందా మనకి అన్నట్టు అనుకున్నాను, కాకపోతే నిజంగానే వచ్చింది. మేమైతే అస్సలు నమ్మలేదు, వాళ్ళకి కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకున్నాము. అప్పుడు నిజంగానే మనీ క్రెడిట్ అయిన తర్వాతే నిజంగానే వచ్చిందా అని ఫుల్ షాక్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ ఫ్రిడ్జ్ అయితే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఫ్రిడ్జ్ ఇంకా కొత్త తీసుకోవాలి అనేసి. సో ఇంకా ఈ విధంగానే వచ్చిందన్నమా అనమాట, ఇంకా తీసేసుకున్నాము. చూడండి మాకైతే బాగా నచ్చింది, కలర్ బాగుంది కదా. చాలామందికి డౌట్ ఉంటుంది అమెజాన్లో ఇవన్నీ పెడతారు కానీ మనకి ఇస్తారా అనేసి, నాకు అలానే డౌట్ ఉంది. అయినా కూడా సర్లే ట్రై చేద్దాం ఏమైంది అని చెప్పేసి ఒకరోజు నేనైతే అన్ని మొబైల్స్ తీసుకొని అయితే మా ఇంట్లో అన్నీ ఆడాను. సో ఇంకా నెక్స్ట్ డే ఇంకా లక్కీ డిప్లో అయితే వచ్చింది. మేమైతే ఇంకా అస్సలు నమ్మలేదు, అసలు ఇప్పటికీ కూడా మాకు నమ్మాలనే లేదు, అంత ఇదైపోయింది మాకు వచ్చిందా అనేసి. చూడాలి, ఇంకా చాలా గేమ్స్ కూడా ఆడాను, ఇంకా లక్కీ ఇంకా డేట్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, చూస్తూ ఉండాలి. అండ్ ఈ వ్లాగ్ అంతా ఇదే అండి, చూసేయండి. ఇంకా బర్త్డే రోజు నెక్స్ట్ ఇంకా సాయంత్రం పూట చాలా చేసాము, అవన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.